मनोजवं माहृततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुक्ष्यं श्रीरामदूतं तिरसा नमामिं श्रीरामदूतंन्वे శిరేసాహనమామి ఈరోజు నాలుగో అధ్యాయం విశేషించి కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుకి తెలియపరుస్తున్నారు ఇందులో విశేషమేషంటే కార్తీక మాసంలో దీపారాధనకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది శివకేశుల ప్రీతి కొరకు దేవాలయంలో ఉష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా వైకుంఠ ప్రాప్తిని కైలాస ప్రాప్తిని కలగజేస్తుంది కార్తీక మాసంలో హరి అరాధులకు ప్రీతికరంగా ఆవునీతతో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసి నూనెతో కానీ విప్పనూనెతో కానీ తుదకు ఆముదముతో కానీ దీపారాధన చేసిన మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగా అబుడియేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సాహిత్యాన్ని పొందుతారని చెప్పి తెలియవరుస్తూ దీనికోసం ప్రత్యేకించి ఒక ఇతిహాసాన్ని జనక మహారాజుకి తెలియపరచడం జరిగింది పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించేటువంటి ఒక అనక మహారాజుకి సంతత లేక అనేక యజ్ఞేయాగాది కృతువులు చేసి సంతానం లేక తపస్సు చేయాలని సంకల్పించి గోదావరి తీరమున నిష్టతో తపస్ చేయుడుకు ఉపక్రమించే సమయంలో పిప్పలాదినటువంటి మహర్షి ఆ మహారాజు దగ్గరికి వచ్చాట మహారాజా ఎందుకు నీవు తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నావు నీ కోరిక ఏమిటి అని అడిగేట అడిగితే ఆ మహారాజ అన్నట్ట ఋషి భంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశాన్ని నిలిపేటువంటి పుత్ర సంతానం లేక బాధపడుతున్నాను అందుకు ఈ గోదావరి నది తీరాన స్నానం చేసి తపస్సు చేయడకు ఉపక్రమించానని చెప్పి తెలియవరచగా వెంటనే మహారాజా కార్తీక మాసము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం నెల రోజులు కూడా శివ సన్నిధానమందు దీపారాధన చేసి యథాశక్తిగా మరునాడు భూతతృప్తి చేసినట్లయితే తప్పకుండా దాన ధర్మములు నియమ నియమీ నియమనిష్టలతోటి యథావిధిగా వ్రతం చేసి మరునాడు ఉదయం భూతతృప్తి కొరకు ప్రసాదములు చేయించి ప్రజలకు పంచిపెట్టి విడవకుండగా నెలదినము కూడా నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పుత్రప్రాప్తి కొరకు ఈ విధంగా చేయమని చెప్పి మహర్షి తెలియపరచగా ఆ రాజు తన స్వంత నగరానికి చేరుకున్నవాడే శివాలయంలో భక్తి శ్రద్ధలతో నెల రోజులు కూడా మహర్షి చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించడం వల్ల తత్ఫలితంగా ఆ రాజు యొక్క భార్య గర్భవతి అయి నవమాసంలో నిండిన తర్వాత ఒకనొక శుభముహూర్తమున ఒక కుమారుని కనించారు కుమారుడికి శత్రుత్ని నామకరణం చేశారు కానీ లేక పుట్టిన కుమారుడు కావడం చేత అతి గారాభంగా కుమారుణ్ణి పెంచడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా అతి గారాభం వల్ల పిల్లలు చెడిపోవడమే జరుగుతుంది అలాగే ఆ రాజకుమారుడు కూడా సకల విద్యలో అభ్యసించినప్పటికీ కూడా సకల శాస్త్రంలో చదివి విద్య మొదలైన విద్యులన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా అతనికి ఎవరం రాగానే దుష్టుల యొక్క సహవాసం వల్ల తల్లిదండ్రుల యొక్క గారాభం చేత తనకి కంటికి ఇంపైనటువంటి స్త్రీలను బలాత్కరించుతూ ఎదిరించిన వారిని అందరినీ కూడా దండించుతూ తన యొక్క కామ కోరికను తీర్చుకుంటూ ఉన్నట్టు ఇలా ఉండగా ఆ తల్లిదండ్రులు కూడా గారాభం వల్ల ఏమీ చూసి చూడనట్టుగా కుమారునీళ్ళ ప్రవర్తిస్తూ ఉండగా ఆ శత్రు రాజ్యంలో ఆ రాజకుమారుడు అనేటువంటి శత్రుజిత్తుకి చేసినటువంటి పనులకు అడ్డం చెప్పేవారు లేకుండా పోయారు ఎవరైనా సరే ఏదైనా చెబుదామని ప్రయత్నం చేస్తే కత్తుపట్టుకుని భయ ప్రజలను భయకంపతులు చేస్తూ ఉండేవాట అటువంటి రాజకుమారుడు గురించి అందరూ భయపడుతున్న సమయంలో ఒకనొక రోజున ఒక బ్రాహ్మణ స్త్రీని చూడడం జరిగింట శత్రుజిత్ అనేటువంటి ఈ యువరాజు ఆమె ఉత్తమైనటువంటి బ్రాహ్మణుని యొక్క భార్య మిగుల రూపవతి అందజందములకు వర్ణించడానికి మన్మదరకు కూడా సఖ్యంగా అనేటువంటి అతి సౌందర్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ స్త్రీని చూశాట చూసి రాజకుమారుడు మతి మందగించిన నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన యొక్క కోరికను తెలియపరిచాట ఆమె కూడా అతని యొక్క సౌందర్యానికి ఐశ్వర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు అన్ని విడిచిపెట్టి అతని యొక్క చేయబట్టుకుని అతని సైన్యమందిరానికి వెళ్ళి సుఖభోగాలన్నీ అనుభవించితోంది అంట ఇట్లా ఉండగా వారిద్దరూ కూడా ప్రేమలో గుడి చేత ప్రతి కూడా అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో వారు కలుసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉండేవారు ఇలా కొంతకాలం సరిగి జరిగేసరికి బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్తకి విషయం తెలిసింది ఎలాగైనా సరే వీరిద్దరినీ కూడా ఒకేసారిగా సంపాలని చెప్పి నిశ్చయం చేసుకుని ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నట్ట బ్రాహ్మణుడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులు ఇరువురు కూడా శివాలయం కలుసుకోవడానికి నిర్ణయం చేసుకుని ఎవరికి వారు రహస్యంగా ఆలయానికి బయలుదేరారు వీరి యొక్క ఆలోచనను ముందుగా పసిగట్టినటువంటి ఆ బ్రాహ్మణుడు శివాలయంలో ముందుగా చేరి వారి కంటే ముందుగా శివాలయంలో చేరి గర్భగుడిలో దాక్కున్నట్టు ఆ కాముకులద్దరూ కూడా గుడిలో కలుసుకుని చీకటిగా ఉన్నది కదా దీపం ఉన్న బాగుండని చెప్పి రాజకుమారుడు అనగా ఆమె తన యొక్క పైటి చెంగుతో ఒక ఒత్తిని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆముదప్రమిదలో ఉంచి దీపం వెలిగించాడు వెలిగించి తర్వాత వారిద్దరూ కూడా ఆనందంతో సుఖభోగాల్లో సలుపడుకు ఉద్యుక్తులవుతుండగా అదే అదనగా ఆమె భర్త తన మొలనున్నటువంటి కత్తి తీసి ఒక్క వేడితో భార్యను అలాగే రాజకుమారిని కూడా ఖండించి తాను కూడా శరీరాన్ని విడిచిపెట్టాట వారు పుణ్యం కొలిది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ముగ్గురు చనిపోటు వలనను శివదూతలు వచ్చి ఆ ప్రేమికులు ఇరువురిని తీసుకుని వెళ్ళిపోతున్నారు యమదూతలు వచ్చి ఈ బ్రాహ్మణుని తీసుకుని పోటుకు అడుగు వచ్చారట చూసి ఆ బ్రాహ్మణుడు అన్నట్ట ఓ దూతలారా నన్ను తీసుకువెళ్ళడానికి మీరు ఎలా వచ్చారు కామంతో కళ్ళు మిన్ను కానకుండా ప్రవర్తించిన వారు వారిద్దరు పశుప్రాయంతో వ్యవహరించి విభిచారులే అటువంటి వ్యభిచారి శివదూతల విమానంలో తీసుకెళ్ళడం ఏమిటి అని చెప్పి అడగ్గా అప్పుడు శివదోతుల విధంగా చెప్పారు కార్తీక పౌర్ణమి అందున సోమవారము తెలుసో తెలియకో శివాలయంలో శివ సన్నిధానం దీపం వెలిగించడం వలన అప్పటి వరకు ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈరోజు దీపారాధన చేయడం వల్ల పాప పరిహారమే పాపములు నశించడం జరిగింది అంచేత వారిని కైలాసం తీసుకుపోతున్నాం అని చెప్పి శివదులు చెప్పాట ఈ సంభాషణ అంతా వినిచినటువంటి రాజకుమారుడు రాజధర్మాన్ని అనుసరించి మేము అందరం ఒకే సమయానికి ఒకే సమయానికి దేవాలయంలో శరీరాన్ని విడిచిపెట్టాం అందుత మాతో పాటు అతన్ని కూడా శివ శివలోకానికి కైలాసానికి తీసుకుపోవాలని చెప్పి తెలియపరచగా మీ దీపదానం దీపారాధన చేసిన ఫలితంలో కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే అతనికి కూడా కైలాసలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు వెంటనే ఆ రాజకుమారుడు దీప దీపారాధన చేసిన ఫలితంలో కొంత భాగాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తే ముగ్గురు కూడా పుష్పక విమానం మీద శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు దరిద్ర్య కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథప్రేత సంస్కార అశ్వమేధాదికం సమం ఆ విధంగా దానం చేసేటప్పుడు దరిద్రుడికి దానం చేయాలంట అలాగే పాడుపడినటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసిన పుష్పం సమర్పించిన అలాగే అనాథప్రేత సంస్కారానికి అనాథపేతానికి ప్రేతానికి అగ్ని సంస్కారం చేయించినా చేయడానికి కావాలని ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా అది అశ్వమేధయాగంతో సమ అంట అలాగే వీరు పాడిపడినటువంటి దేవాలయంలో అందున కార్తీక మాసం ముందు పౌర్ణమి సోమవారం నాడు దీపారాధన చేయడం వల్ల వారికి అప్పటిదాకా చేసినటువంటి పాపాలన్నీ పరిహారం అవడం కాకుండా వారు కైలాస లోకాన్ని పొందడం జరిగింది అలాగే కార్తీక మాసంలో శివాలయంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి అధ్యాయంలో విశేషించి చెప్పడం జరిగింది దీపారాధన చేయడం వల్ల మోక్షాన్ని పొందుతాం శివసాని సాహిత్యాన్ని చేరుకుంటామని చెప్పి ఈ వృత్తాంతం చతుర్థ అధ్యాయంలో మనందరికీ తెలియపరచడం జరిగిన తద్వారా మనందరం కూడా దీపారాధన చేసి సత్ఫలితాన్ని పొందుతాం ఓ గో స్వస్తి